నాలుగున కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లాని పోలీసులు జల్లెడ పడుతున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ నర్సరావుపేటలోని నిరంతరం ముగ్గురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు మకాం వేసి లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షిస్తున్నారు. నర్సరావుపేట జేఎన్టీయూ వద్ద కౌంటింగ్ సమయంలో పోలీసులు చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి రాష్ట్ర డీసీపీ, ఈసీ పలు సూచనలు చేశారు. జూన్ 1 నుంచి 5వ తారీఖు వరకు 144 సెక్షన్ అమలు చేస్తామని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి చిన్న ఘర్షణలకు పాల్పడినా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని అల్లరి మూకలకు ఎస్పీ మల్లికా గార్గ్ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను డీసీపీ, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా గుంటూరు కరెస్పాండెంట్ రవీంద్ర ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవీంద్ర, ఏదైతే పల్నాడు జిల్లాలో ప్రధానంగా పోలీసులు అయితే దళ్ళిలు పడుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. గత 13వ తారీఖు జరిగిన సంఘటనల నేపథ్యంలో మరియు రేపు 4వ తారీఖు కౌంటింగ్ కూడా జరుగుతుంది. అయితే నర్సరావుపేట టౌన్ లో నర్సరావుపేట కేంద్రంగా జేఎన్టీయూ దగ్గర కౌంటింగ్ ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. ప్రధానంగా పల్నాడు జిల్లాకు లో జరిగిన అల్లర్లపై కూడా దృష్టి సారించి దాదాపు 20 కేంద్ర బలగాలు కూడా ఇప్పటికే పల్నాడు జిల్లాకి వచ్చాయి. అడుగడుగున ప్రతి గ్రామంలో కూడా జల్లెడ పడుతూ ఇప్పటికే 2 రోజుల క్రితం పెట్రోల్ బాంబులు కూడా కనుగొన్న పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపు పోలీసు సిబ్బంది అంతా కాటన్ చెత్తి కానివ్వండి తిరుగుతూ బయట వ్యక్తులు ఎవరైనా సరే ఉంటే ఊరుకోము అని చెప్పి పోలీసులు అంటే ఏందో చూపిస్తాము, ఇప్పటికే పల్నాడు జిల్లా అంటే పల్నాడు జిల్లా పోలీసులు అంటే చెడ్డ పేరు ఉంది, ఆ చెడ్డ పేరు పోగొట్టుకునేందుకు రేపు కౌంటింగ్ సజావుగా జరిపేందుకు పోలీసులు జిల్లా ఎస్పీ మల్లికా గారికి కూడా ఏదైతే కంకణం కట్టుకొని ప్రతి ఏరియాలో కూడా తిరుగుతూ ప్రతి ద్వారా కాటలు చేస్తూ తిరుగుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ లో నర్సరావుపేటలో నిరంతరం 3 ఎస్పీలు, 4 అడిషనల్ ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు పహారా కాస్తూ మొత్తం కౌంటింగ్ ప్రక్రియ కౌంటింగ్ దగ్గర దాదాపు పల్నాడు జిల్లాలో సమసాతిక కేంద్రం కాబట్టి అక్కడ దాదాపు 3 అంచెల భద్రత, అంటే 1 లోకల్ పోలీసు మరియు 2 దగ్గర స్టేట్ పోలీసు, 3 చోట కేంద్ర బలగాలు ఉండే విధంగా 3 లేయర్లుగా ఏదైతే కౌంటింగ్ కేంద్రాల వద్ద జేఎన్టీ వద్ద ఏర్పాటు చేశారో అవన్నీ కూడా కౌంటింగ్ కేంద్రాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5 కిలోమీటర్ల పరిసర రేడియేషన్లో ఏ ఒక్కరు ఉన్నా కూడా వాళ్ళపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. యువత ఎవరైనా సరే కర్రలు కానీ రాడ్లు కానీ ఇలాంటి మారణాయుధాల పట్టుకుని తిరిగితే వాళ్ళపై నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తాము. ఇప్పటికే దాదాపు 1000 మంది 1200 మంది అరెస్ట్ చేశాము. పోలీస్ స్టేషన్లు కూడా పట్టిన పరిస్థితి ఎలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బయట వ్యక్తులు ఉంటే పంపించేసేయాలి, కౌంటింగ్ను ప్రశాంతంగా జరుపుకునేందుకు కూడా రేపు మరలా రేపు నుంచి 144 సెక్షన్ పూర్తిగా కఠిన నిబంధనలు కూడా పాటిస్తాము, మాకు సహకరించండి, పల్నాడు పోలీసులు అంటే మంచి పేరు ఉంది, ఆ పేరుని చెడగొట్టద్దు, పల్నాడు అంటే పల్నాడు జిల్లా అంటే ఇప్పటికే రాష్ట్ర భారతదేశంలో కూడా పేరుంది, ఆ పేరుని మంచి పేరుగా తీసుకువద్దాము అని చెప్పి ఆమె దాదాపు జాయిన్ అయ్యి నుంచి కూడా ఇప్పటికే కొంతమంది పోలీసు అధికారులపై కూడా నిఘా పెట్టారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామాల్లో కూడా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి ఆ సమస్యాత్మక గ్రామాల్లో 5వ తారీఖు సాయంత్రం వరకు 6వ తారీఖు వరకు ఎలాంటి ర్యాలీలు కానీ అనుమతులు కానీ లేవు. ముందుగానే చెప్తున్నాము, మేము ఎలాంటి చర్యలు తీసుకుంటే మాత్రం వాటన్నిటికీ మీరు బాధ్యులు కారు అని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. నిరంతరం అర్ధరాత్రులు కూడా నిరంతరం పర్యవేక్షణలో ఉంటూ ఈ పోలీసు ఆఫీసర్లు కానీ లందన్ కానీ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తిగా ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర.